ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిత పతిపాటి ఛానల్. ఈ రోజు వీడియోలో ఉమెన్స్ కోసం మరొక వీడియో అండి. అదేంటంటే, ఈ రోజు నా వర్క్ శారీ కలెక్షన్ మీతో పాటు షేర్ చేయబోతున్నాను. దీనివల్ల మీకు ఎటువంటి యూజ్ ఉండదు, బట్ తెలుసుకోవచ్చు కదా, అంటే ఈ విధంగా డిజైన్స్ ఉన్నాయి. సో ఎంటర్టైన్మెంట్ అండి. ఎవరైనా కానీ యూట్యూబ్ అనేది ఎందుకు చూసారు? మా లాంటి ఛానల్స్ వ్లాగింగ్ కానీ దేనికైనా యూట్యూబ్లో అందరూ యూజ్ అయ్యేవి ఎవరు చేయలేరు. బట్ ఇటువంటి వీడియోస్ అనేవి కొంచెం తెలుసుకోవడానికి, ఓహో ఈ విధంగా ఉంటుందా కలెక్షన్, ఈ విధంగా ఉంటుందా, కొంచెం ఎంటర్టైన్మెంట్, ఎంతో వర్క్ చేసి ఇదంతా కూడా చేసిన తర్వాత కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది. సో ఇటువంటి వీడియోస్ చేయడం వల్ల అందుకని ఉమెన్స్ కోసం ఈ వీడియో అనేది నేను షూట్ చేస్తున్నానండి. సో జెంట్స్ ఎవరైనా ఉంటే బోరింగ్ అనిపిస్తే దయచేసి స్కిప్ చేసేసి వెళ్ళిపోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను శారీ కలెక్షన్ని మీతో పాటు షేర్ చేసుకోబోతున్నాను. హెవీ వర్క్ శారీస్ అండి, అంటే ఎప్పుడైనా మనం ఫంక్షన్స్ ఇటువంటి వాటికి వేసేవన్నమాట. సో ఈరోజు శారీ వేర్ చేశాను. సో నార్మల్ శారీ అండి, ఎందుకంటే ఈరోజు చిన్న పూజ ఉన్నదనమాట. ఇంట్లో పూజ చేసుకుంటూ శారీ కట్టుకున్నాను. సో దట్ అందరూ కూడా శారీలో ఎక్కువగా మొన్న, థ్యాంక్ యూ అండి అందరికీ కూడా. చాలా ఎక్కువ మంది నాకు చెప్పారు కామెంట్, శారీలో చాలా బాగున్నారు, చాలా బాగున్నారని. సో దట్ నేను అందుకని ఒక వీక్లీ వన్స్ అయినా కానివ్వండి శారీ కట్టుకోవడానికి ట్రై చేస్తాను. కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది కదా, అందుకని. సో ఇంకొక విషయం చెప్పాలి అనుకుంటున్నానండి. దీని ద్వారా ఏంటంటే, చాలామంది అడుగుతున్నారు, అంటే నేను గోల్డ్ వీడియోస్ పెడుతున్నాను కదా, సో దట్ చాలామంది అడుగుతున్నారు, అక్క నువ్వు అంటే మీది గోల్డ్ షాపా అనేసి చాలామంది అడుగుతున్నారు. దానికంటే నాకు ఒక విషయం అనేది కొంచెం టెన్షన్గా ఫీల్ అయ్యాను అనమాట. గోల్డ్ వీడియోస్ అనేవి ఎక్కువగా షేర్ చేస్తున్నాను, దానివల్ల నాకు కొంచెం టెన్షన్గా అనిపిస్తుంది. అలాగే ఒక 2-3 కామెంట్స్ కూడా వచ్చాయి, దానివల్ల నాకు కొంచెం టెన్షన్ అనిపించింది. అలాగే మళ్ళీ ఐ డోంట్ కేర్ అండి, మళ్ళీ అంత భయపడి అంత చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. జస్ట్ కొంచెం ఆలోచిస్తున్నాను అనమాట, ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ వీడియోస్ అనేవి చాలా నేను పెడుతూ ఉన్నాను. అందరూ అడుగుతున్నారు, అక్క నీది మీది గోల్డ్ షాపా, గోల్డ్ షాప్ అడ్రస్ చెప్పు, చాలా బాగున్నాయి ఇయర్రింగ్స్, బాగున్నాయి ఇవన్నీ, బాగున్నాయి కలెక్షన్, మేము కూడా నెల్లూరులో ఉంటున్నాము, చెప్పు చెప్పు అనేసి. సో నేను ఈ విధంగా బిజినెస్ కోసం అయితే వీడియోస్ అనేవి పెట్టట్లేదండి, జస్ట్ నాకు ఒక ఛానల్ ఉంది. అలాగే మీకు ఇటువంటివి, ఈ శారీ కలెక్షన్ కానివ్వండి, గోల్డ్ కలెక్షన్ కానివ్వండి, ఏదైనా టాపిక్స్ చెప్పడం కానివ్వండి, మీకు ఎంతో కొంత యూజ్ ఉంటుంది, మీ మైండ్ అనేది కొంచెం ఫ్రీ అవుతుంది. సో ఇటువంటి డిజైన్స్ ఉంటాయా అనేసి మీరు ఎంతో కొంచెం ఫ్రీగా రిలీఫ్ అవ్వడానికి తెలుసుకొని, లేదంటే మీరు ఇటువంటి మోడల్స్ అనేవి కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ చేసుకొని మీరు తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో. గోల్డ్ అంటే ఆడవాళ్ళకి అని ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఇంపార్టెన్స్ కదా, అటువంటివి మీ మోడల్స్ అనేవి మీకు కొత్త కొత్తగా ఉన్నట్లయితే మీరు తీసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి నేను గోల్డ్ కలెక్షన్ని షేర్ చేస్తున్నాను. సో మెయిన్ థింగ్ ఏంటంటే, చాలామంది అడుగుతున్నారు మీకు గోల్డ్ షాప్ ఉందా, గోల్డ్ షాప్ ఉందండి. లేదండి, నేను 2-3 కామెంట్స్ కూడా రిప్లై ఇచ్చాను, బట్ చాలామంది అడుగుతున్నారు. ఈ కామెంట్స్లో రిప్లై ఇవ్వడం కంటే కూడా ఈ విధంగా డైరెక్ట్గా వీడియోలో మాట్లాడడం బెటర్ అనిపించింది. మాకు గోల్డ్ షాప్ లేదా అండి, అంటే హోల్సేల్లో మేము గోల్డ్ తీసుకొస్తాము. గోల్డ్ తీసుకొచ్చిన తర్వాత మా హస్బెండ్ ఫస్ట్ నుంచి కూడా వీళ్ళకి గోల్డ్ బిజినెస్ అనేది బాగా తెలుసు అనమాట, అంటే వీళ్ళ ఫాదర్ అందరూ కూడా చేసేవాళ్ళు, మా హస్బెండ్ వాళ్ళ ఫాదర్ అందరూ కూడా చేసేవారు అనమాట. దానివల్ల ఈయన కూడా గోల్డ్ బిజినెస్ అనేది చేస్తూ ఉన్నారు. సో దానివల్ల ఇంకా ఇదే కంటిన్యూ అవుతున్నారు. ఏదో ఒక ఐటమ్ అనేది తీసుకొచ్చి హోల్సేల్లో తీసుకొచ్చి మేము ఈ విధంగా అంటే నెల్లూరులో కొన్ని కొన్ని ప్లేసెస్లో ఇస్తూ ఉంటారు అనమాట, ఇన్స్టాల్మెంట్ ద్వారా ఇస్తూ ఉంటారు. సో డైలీ ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటారు ఐటమ్ అనేది, నాకు మొన్నటి వరకు కూడా ఐడియా లేదు. సో ఇవి కూడా చూపిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ మధ్య నేను పెడుతూ ఉన్నాను అనమాట. మేము ఫస్ట్ నుంచి కూడా గోల్డ్ బిజినెసే చేస్తుండేవాళ్ళం, అంటే హోల్సేల్లో తీసుకొచ్చి ఈ విధంగా అమ్ముతూ ఈ విధంగా కస్టమర్స్కి ఇన్స్టాల్మెంట్లో ఇస్తూ ఉంటాము. అంతే అండి, మా దగ్గర గోల్డ్ ఏముండదు, ఇదంతా ఏముండదు. ఇంకొకటి భయపడాల్సిన విషయం ఏంటంటే, మీది గోల్డ్ షాప్ ఉంది కదా, మీ ఇంట్లో దొంగలు పడతారు అనేసి ఒక 2-3 కామెంట్స్ వచ్చాయి. అంటే దానికి కొంచెం టెన్షన్ అనిపిస్తుంది. నాకు ఏమీ లేదనమాట, జస్ట్ మేము ఈ విధంగా గోల్డ్ బిజినెస్ చేసుకుంటే అంత గోల్డ్ షాప్ ఉండి అంత మెయింటైన్ చేసేవాళ్ళం అయితే నేను ఈ విధంగా వీడియోస్ చేయాల్సిన అవసరం వచ్చిండేది కాదు. హ్యాపీగా వెళ్ళేసి గోల్డ్ షాప్లో కూర్చొని ఉండేదాన్ని, అంత లేదనమాట, అంత సీన్ లేదు. కాబట్టి నార్మల్గా అంటే మాకు జరిగిపోతుంది అనమాట, మిడిల్ క్లాస్ అండి మేము కూడా. సో నార్మల్గా ఈ బిజినెస్ వల్ల కొంచెం జరిగిపోతూ ఉంది, మాకు ఎటువంటిది ఏమీ లేదు. ఎందుకు అండి, చాలామంది అడుగుతున్నారు మీరు రిచ్చా అది ఇది అని. నార్మల్ అండి, నేను కూడా నార్మల్ చాలా సార్లు కూడా చెప్పున్నాను, మిడిల్ క్లాస్ మేకప్ లుక్ అనేసి చాలా చెప్పున్నాను. బట్ మీరు గోల్డ్ వీడియోస్ చూడడం వల్ల రిచ్ అనుకుంటున్నారు. ఇదండి నా స్టోరీ అయితే. నాకు నా దగ్గర అయితే గోల్డ్ ప్రోడక్ట్స్ ఏమీ ఉండవు. నార్మల్గా నేను కూడా ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని, జస్ట్ అట్లే ఉన్నామన్నమాట. ఇవన్నీ కూడా మేము తీసుకొచ్చి కస్టమర్కి ఇచ్చేసి మళ్ళీ మా హస్బెండ్ ఈవినింగ్ కల్లా కూడా రిటర్న్ ఇచ్చేస్తాడు. సో ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఎప్పుడైనా నాకు వీలున్నప్పుడు ఒక 2 మినిట్స్ అట్లాగా వీడియో అనేది
షూట్ చేసుకుంటాను. అది ఈ మధ్య కాలంలో మీకు యూజ్ అవుతుందని షూట్ చేసుకుంటున్నాను. ఇంతే అండి, మాకైతే గోల్డ్ షాప్ లేదు. అలాగే చాలా మంది అడుగుతున్నారు మీ షాప్ అడ్రస్ ఇవ్వు అడ్రస్ ఇవ్వు అనేసి. సో అడ్రస్ ఇవ్వడం అయితే నాకు కరెక్ట్ కాదనిపిస్తుందండి. సో ఏమనుకోవద్దు, కరెక్ట్ కాదు అనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. అంటే ఇంకో మీరు చెప్పండి, ఏ విధంగా గోల్డ్ వీడియోస్ పెట్టనా లేదంటే చాలాసార్లు మోడల్స్ వస్తూ ఉంటాయండి. ఇది మీకు చెప్పడం, మీకు చూపించడం వల్ల మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు చెప్పండి గోల్డ్ మోడల్స్ అనేవి పెట్టనా వద్దా అనేది మీరే చెప్పాలి. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు చాలా బోరింగ్ అనిపిస్తుంది, ఎందుకంటే నేను దీనికోసం మళ్ళీ ఒక టాపిక్ చేసి అందరికీ కామెంట్స్లో రిప్లై ఇవ్వడం కంటే కూడా ఈ విధంగా ఒక టాపిక్ గురించి మాట్లాడేస్తే వీడియోలో సరిపోతుంది అనేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇంకా నేను వీడియోలోకి వెళ్ళిపోతున్నానండి. ఇది వచ్చేసి నా ఫస్ట్ శారీ కలెక్షన్ అనమాట, నా దగ్గర ఉన్న శారీస్ అన్నింటిలోకి. ఇది హెవీ శారీ అనమాట, చూడండి ఈ విధంగా ఉంటుందండి శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది. ఇది శారీ అయితే, వర్క్ అంతా కూడా ఫుల్ వర్క్ అండి, చాలా హెవీగా ఉంటుంది చూడండి. ఈ విధంగా గోల్డ్ మొత్తం కూడా గోల్డ్, అలాగే ఫుల్ వర్క్ ఇచ్చేస్తున్నారు. ఇక్కడ అంతా కూడా గోల్డ్లో ఈ విధంగా ఇచ్చేసి స్టోన్స్, మళ్ళీ దానిపైన స్టోన్స్ ఇచ్చేస్తున్నారు. చాలా హెవీ వేర్ అని చెప్పుకోవచ్చు. సో దీని కాస్ట్ వచ్చేసి 7000 అండి. తీసుకొని 2 ఇయర్స్ అవుతుంది, 7000 అనమాట. వేరే మ్యారేజ్ ఉంటే మ్యారేజ్లో తీసుకున్నాము. సో ఇది నా ఫస్ట్ శారీ కలెక్షన్. నేను మొన్న వర్క్ చూపించాను కదా, సో మొన్న వర్క్ చూపించినప్పుడు చాలామంది చాలా రెస్పాండ్ అయ్యారు, చాలా బాగున్నాయి ఎక్కువ వర్క్ బ్లౌజెస్ అనేసి. సో బ్లౌజ్ వచ్చేసి దీని మీదేనండి, ఈ శారీ మీద బ్లౌజ్ అనమాట. ఇది చూడండి చాలా బాగా నచ్చింది, ఈ వర్క్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇది ఈ శారీ మీద అనమాట, చూడండి చాలా బాగా మ్యాచ్ అయింది కదా. సో ఈ శారీ మీదది, ఇది ఫస్ట్ శారీ కలెక్షన్ అండి. 7000 రూపీస్ అనమాట, హెవీ వే నా దగ్గర ఉండేది, ఇదే కాస్ట్లీలో బెస్ట్ ఫస్ట్. ఇది వచ్చేసి నా నెక్స్ట్ శారీ అండి. ఇది వచ్చేసి లైట్ గ్రీన్ కలర్, మనకి ఇది చాలా మంచి లుక్ ఇస్తుందండి చూడండి. ఈ విధంగా ఉంటుంది, ఇదంతా కూడా వర్క్ అనమాట, వెయిట్ లెస్ ఉంటుంది బట్ వర్క్ ఎక్కువ హెవీగా ఇచ్చారు కాబట్టి నాకు ఇది ఎందుకు బాగా సూట్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి పళ్ళు అండి, పళ్ళు ఈ విధంగా ఉంటుంది చూడండి. పింక్ కాంబినేషన్లో ఫుల్ వర్క్ అండి, ఇదంతా శారీ అంతా కూడాను ఈ విధంగా ఉంటుంది. లైట్ కలర్స్ అంటే కూడా నాకు డార్క్ కలర్స్ అనేవి బాగా సూట్ అవుతాయి. ఇది వచ్చేసి నా సెకండ్ హెవీ వేర్ అంటే ఎక్కువ వర్క్ ఇది మొత్తం. ఇంకా శారీ మొత్తం కూడా ఈ విధంగా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చి ఉంటారు, ఓన్లీ పళ్ళు వర్క్ మాత్రమే మనకి ఈ విధంగా ఫుల్ కలెక్షన్ ఫుల్గా ఈ విధంగా వర్క్ ఇచ్చున్నారు. ఇది నాకు చాలా ఇష్టం అండి, ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటుంది అలాగే మనకి గ్రాండ్ లుక్ ఇస్తుంది అనమాట ఇది కానీ వేర్ చేసుకున్నట్లయితే మనము. ఇది వచ్చేసి నా సెకండ్ శారీ, కిందంతా కూడా ఈ విధంగా బార్డర్ ఇచ్చేస్తున్నారు. బార్డర్ అయితే ఫుల్గా ఇదే విధంగా ఇచ్చున్నారండి, మొత్తం కూడా గ్రీన్ అలాగే మెరూన్ కాంబినేషన్లో ఈ విధంగా. దీనికి కూడా మళ్ళీ ఫుల్ వర్క్. సో ఈ విధంగా ఫ్లవర్స్ అన్నిటి మీద వర్క్ ఇచ్చేసి మధ్యలో మళ్ళీ మనకి చిన్న చిన్న స్టోన్స్ కూడా ఇచ్చేస్తున్నారనమాట. సో దీనికి లైట్ కలర్ కాబట్టి దీనికి కొంచెం డార్క్గా బ్లౌజ్ అనేది డిఫరెంట్గా ఇచ్చారు చూడండి. ఈ విధంగా ఉంది డిఫరెంట్ బ్లౌజ్ అయితే, మొత్తం కూడా ఈ విధంగా వర్క్ ఇచ్చేస్తున్నారు. సో నేను మామూలుగా నార్మల్గా అంటే బ్లౌజ్ అంతా కూడా ఈ విధంగా ఉంది కదా, ఇంకా ఏమీ ప్రిఫర్ చేయకుండా. సో ఇంకేదైనా డిఫరెంట్గా ట్రై చేయాల్సింది. అక్కడ మ్యారేజ్ అప్పుడు కాబట్టి తొందర కుట్టించినప్పుడు నార్మల్గా పెట్టించేసానండి నెక్ అయితే, జస్ట్ ఈ విధంగా సింపుల్గా ఈ విధంగా వేసేసి ఈ విధంగా పెట్టించేసాను అనమాట. సో హ్యాండ్స్ కూడా సింపుల్గా ఈ విధంగా పెట్టించేసాను బార్డర్ ఇచ్చేసి. ఈ దీని కాంబినేషన్ బాగుండేది. ఈ బ్లౌజ్ అనేది కొంచెం హెవీగా ఉండుంటే సూపర్ లుక్ ఇచ్చినది అనమాట, అంటే బోట్ నెక్ కానివ్వండి ఇటువంటివన్నీ కూడా ఏదైనా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తుంటే శారీకి ఇంకా మంచి లుక్ వచ్చి ఉండేది. సో ఇది వచ్చేసి నా సెకండ్ కలెక్షన్ అండి. సో చాలామంది వాయిస్ స్లోగా ఉంది అక్క, స్లోగా ఉంది అంటున్నారు. సో మైక్ తీసుకుంటాను త్వరలో, ఒక బుక్ చేస్తున్నానండి, ఒక 2-3 డేస్లో మైక్ అనేది వస్తుంది. సో మీకు దానివల్ల ఎక్కువ మాట్లాడాలి అంటే కొంతసేపటికి కలిసిపోతున్నాను, తర్వాత కొంచెం స్లోగా మాట్లాడు అంటున్నారు. నేను గట్టిగా మాట్లాడితే ఫాస్ట్గా వచ్చేస్తాయి అనమాట, అందుకని స్లోగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను.
సో ఇది వచ్చేసి నాది సెకండ్ శారీ అండి. సెకండ్ శారీ ఇదైతే చాలా హెవీ అండి, నాకు అస్సలు నచ్చదు, తీసుకున్నాను కానీ అసలు ఎప్పుడు కూడా కట్టుకోను అన్నమాట. సో ఈ విధంగా ఫుల్ బార్డర్ వచ్చేసి ఉంటుంది, కట్టుకున్నా కానీ అంత మంచి లుక్ ఏమి ఉండదు. 3000 అనుకుంటానండి, అది వచ్చేసి 252 అనుకుంటా, నాకు సరిగ్గా దాని కాస్ట్ సరి గుర్తులేదు. ఇది వచ్చేసి 3000 పడింది, 2700 ఏమో పడింది అనమాట. ఇక్కడ నెల్లూరులో ఏదో షాప్ కళానికేతన్ ఏదో అనుకుంటా, మేబీ ఏదో షాప్లో తీసుకున్నాము. సో ఈ విధంగా వస్తుంది మొత్తం కూడా వర్క్ అనమాట. ఇది వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్ శారీ అండి. ఆ మధ్యలో మనకి ఈ విధంగా ఇచ్చున్నారనమాట, మొత్తం కూడా వర్క్ అండి. ఇంకేదన్నా ఈ కలర్ కాకుండా ఇంకేదన్నా లైట్ ఎల్లో కానీ ఇట్లాంటి ఏంటి ఇంకా మంచి లుక్ కూర్చుండేది. సో దీనివల్ల శారీ అనేది అంత అనిపించట్లేదు, అలాగే చాలా హెవీగా ఉంటుంది, కట్టుకోవడం అయితే చాలా ప్రాబ్లం అనిపిస్తుంది నాకైతే, అనవసరంగా తీసుకున్నాను అనిపిస్తుంది ఈ శారీని. సో ఇదైతే బార్డర్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుందండి, చాలా బాగుంది. సో దీని బ్లౌజ్ అనేది మనకి ఈ విధంగా క్రీమ్ కలర్లో ఇచ్చున్నారు, సో అది కనిపించలేదు, ఎక్కడో పెట్టేశాను, మొన్న ఒకసారి వేర్ చేశాను అనమాట. సో ఇది వచ్చేసి నా సెకండ్ కలెక్షన్. సో ఈ విధంగా మనం ఒక వన్ సైడ్ వేసుకున్నాం కానీ మంచి లుక్ వస్తుంది శారీకి, బట్ నాకు అంత నచ్చదండి, చాలా హెవీగా ఉంటుంది. ఇది వచ్చేసి మీ ఆ శారీ కలెక్షన్. ఇంకొక శారీ చూపిస్తానండి, తర్వాత నెక్స్ట్ ఎప్పుడైనా కానీ ఈసారి చూపిస్తాను. ఈ టాపిక్ అనేది మాట్లాడడానికి నేను వీడియో చేస్తున్నాను, అంటే మీకు ఒకటే పెట్టినట్లయితే మళ్ళీ సోది బోరి అంటారు, బోర్ అంటారు కాబట్టి. సో దాంట్లో పాటు ఇది కూడా యాడ్ చేశాను. ఇది వచ్చేసి నా ఫేవరెట్ అండి, నాకు ఇదంటే చాలా ఇష్టం, బట్ కట్టుకుంటే అంత లుక్ ఉండదు అనమాట. ఇది వచ్చేసి ఇదో క్లాత్ అంటారు, దీన్ని మేబీ గుర్తులేదు నాకు సరిగ్గా, ఇదంటే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదా, మీకు ఏదన్నా గుర్తుండే కామెంట్స్లో షేర్ చేయండి, జస్ట్ ఇప్పుడు రావట్లేదు నాకు. ఇది కొంచెం షైనీగా ఉంటుంది కదండి, షైనీగా సాఫ్ట్గా ఉంటుంది కదా క్లాత్, ఆ క్లాత్ అనమాట. సో ఈ విధంగా మనకి ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్ శారీ. సో ఈ విధంగా వచ్చేసి ఉంటుంది మనకి మొత్తం కూడా. సో ఈ విధంగా ఉంటుంది అనమాట శారీ అనేది, మనం వన్ సైడ్ కానీ వేర్ చేసుకున్నట్లయితే ఇది చాలా బాగుంటుంది శారీ. ఫుల్ డార్క్ కలర్ అండి, డార్క్ పింక్ అనమాట, భలే ఉంటుంది. సో ఈ విధంగా వన్ సైడ్ వేసుకోవచ్చు, బ్లౌజ్ వేసుకుంటే మనకి మంచి లుక్ వస్తుంది. సో ఇది కూడా మనకి హాఫ్ అండ్ హాఫ్ అండి, కింద బార్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా ఇచ్చున్నారు చూడండి, బ్లూ అలాగే గ్రీన్ కాంబినేషన్లో ఇచ్చున్నారు మధ్య మధ్యలో మనకి వర్క్, తర్వాత హాఫ్లో ఇట్లా వచ్చింది అనమాట. సో ఈ విధంగా వచ్చింది, అక్కడక్కడ మనకి చిన్న చిన్న ఈ విధంగా ఇవి ఇచ్చున్నారు. మిగతా అదంతా సేమ్ అండి, ఇదే విధంగా కంటిన్యూ అవుతుంటుంది అనమాట. అక్కడక్కడ చిన్న చిన్న స్టోన్స్ వచ్చింటాయి. కింద బార్డర్ వచ్చేసి ఈ విధంగా సిల్వర్ కలర్లో, దీని బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చున్నారు, మనం బ్లౌజ్ కలెక్షన్లో చూపించాము. సో దీని బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా బ్లూ ఇచ్చున్నారు, ఎందుకంటే బ్లూ బార్డర్ వచ్చింది కాబట్టి బ్లూలో ఇచ్చున్నారు. పింక్లో ఇచ్చింటే నాకు బాగుండు అనిపించింది. సో ఈ విధంగా నేను సింపుల్ మోడల్ పెట్టించుకున్నాను, గ్రీన్ బార్డర్ ఉంది కాబట్టి గ్రీన్లో పెట్టించుకున్నాను. తర్వాత ఇది వచ్చేసి హ్యాండ్స్కి, ఇదండి నా శారీ కలెక్షన్ అనేది. నేను మెయిన్గా దీన్ని చూపించడానికి కారణం ఏంటంటే మీకు ఎంతో కొంత నేను ఆ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేద్దామనేసి, మాకైతే గోల్డ్ షాప్ లేదు, అలాగే మేము ఈ విధంగా ఉంటున్నాము అనేసి చెప్దామని ఈ వీడియో చేయడం జరిగింది. ఓకే నా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే గోల్డ్ వీడియోస్ పెట్టాలా ఎటువంటివి కావాలి ఇవన్నీ కూడా నాతో షేర్ చేసుకోండి. ఓకే నా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బై, టేక్ కేర్.